హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా అంటే జస్ట్ ఈ మంత్ 4వ తేదీన డిఆర్డీఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ 9 STAB అని చెప్పేసి 494 పోస్టులకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేసే డేట్ ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు నిన్ననే ఒక అఫీషియల్ గా నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది తన అఫీషియల్ వెబ్సైట్ లోనే. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. రీసెంట్ గా మన ఛానల్లో డిఆర్డీఓ సెప్టెంబర్ 9 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 494 పోస్టులకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కంప్లీట్ గా డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కు సంబంధించి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్ టు ఫైనల్ సబ్మిషన్ వరకు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ రెండు వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో, అలానే పైన ఐకార్డ్ లో, చివరగా ఎండ్ స్క్రీన్ లో, అంతేకాకుండా పిన్నుడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది డిఆర్డీఓ సెప్టెంబర్ 9 STAB జాబ్స్ కు సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూడొచ్చు రెడ్ కలర్ లో నిన్ననే వాళ్ళు ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్ గా డిఆర్డీఓ సెప్టెంబర్ 9 STAB జాబ్స్ కు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ని ఈ నెల 4వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ ని ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఈ నెల 4వ తేదీ నుంచి ఈ నెల 29వ తేదీ వరకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కానీ కొన్ని కారణాల వల్ల అభ్యర్థులు సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయలేకపోతున్నారు. కొంతమందికి ఇన్వాలిడ్ క్యాప్చా అనే ఎర్రర్ వస్తుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మెయిల్ కి పాస్వర్డ్ అనేది రావడం లేదు. క్వాలిఫికేషన్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటుంటే ఎర్రర్ వచ్చేసి అది జంప్ అవుతుంది అనమాట. ఈ సైట్ మెయింటెనెన్స్ అని చెప్పేసి వాళ్ళు అప్లై చేయలేకపోతున్నారు. చాలా మెయిల్స్ అలానే కాల్స్ డిఆర్డీఓ హెల్ప్ డెస్క్ కి పోయిన కారణంగా డిఆర్డీఓ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక గుడ్ న్యూస్ అనేది రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. అది ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఈ నెల 29/5 క్లోజ్ అవుతుంది కదా, దాన్ని నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కానీ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈ నెల 29వ తేదీ లోపలే కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. దాన్ని వీళ్ళు ఎక్స్టెండ్ చేయలేదు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రెండు చేంజెస్ తప్ప రిమైనింగ్ అఫీషియల్ గా 4వ తేదీ డిఆర్డీఓ అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిందో అవన్నీ యాస్టీస్ గా అలానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ డేట్ 4 ఆగస్ట్ 2018 అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే 13 సెప్టెంబర్ 2018 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మనం ఆన్లైన్ లో అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంది ఈ జాబ్స్ కి సంబంధించిన డౌట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. దానికి సంబంధించి మీకు కంప్లీట్ డౌట్స్ క్లియర్ కావాలంటే ఇక్కడ మనకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేయండి. 29 పేజీల PDF ఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ దీంట్లో 124 క్వశ్చన్లకు అవీల్లో ఆన్సర్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఈ ఫైల్ అనేది చదివారంటే మీకు ఉండే డౌట్స్ అన్ని కంప్లీట్ గా క్లియర్ అయిపోతాయి. వాళ్ళ హెల్ప్ డెస్క్ నంబర్ అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, 2 నంబర్స్. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా ఈ వర్కింగ్ హవర్స్ అలానే ఏ డేస్ లో అది ఉంటుంది అనేది క్లియర్ గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మండే టు ఫ్రైడే మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5:30 లోపు మాత్రమే వాళ్లకు కాల్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. septemdrdo@gov.in అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా, దీనికైనా మెయిల్ చేయొచ్చు లేదా ఈ నంబర్స్ కైనా మీరు కాల్ చేయొచ్చు. ఇది డిఆర్డీఓ సెప్టెంబర్ 9 STAB జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేయాలంటే కేవలం ఈ వెబ్ పేజ్ నుంచి మాత్రమే మీరు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ కూడా నేను డైరెక్ట్ గా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్ పేజ్ లో కూడా రీసెంట్ గా చేంజ్ చేసిన డీటెయిల్స్ గురించి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంది మనము ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ ని ఎడిట్ చేసుకోవచ్చా అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. అది కేవలం మీరు బిఫోర్ ఫైనల్ సబ్మిషన్ చేయక ముందే మీరు అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఫైనల్ సబ్మిట్ చేశారంటే అప్లికేషన్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎడిట్ అనేది చేయలేరు. దీనికి సంబంధించి FAQ సెక్షన్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ డిఆర్డీఓ సెప్టెంబర్ 9 STAB జాబ్స్ కు సంబంధించి రీసెంట్ గా రిలీజ్ చేసిన అఫీషియల్ నోటీస్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కంప్లీట్ గా మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.